హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ చికెన్ గ్రేవీ కర్రీ అండి. అది కూడా కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో బాగా పండినటువంటి రెండు టమాటాలను మీడియం సైజులో కట్ చేసి వేసుకోండి. అలానే ఒక 9 కాజు, అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర ఇంచు దాకా దాల్చిన చెక్క, 4 ఎండుమిరపకాయలని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ మీద ఒక కుక్కర్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసి అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలానే 2 పచ్చిమిరపకాయలను, 1 రెమ్మ కరివేపాకును కూడా వేసి గోల్డెన్ కలర్లోకి బాగా మగ్గేదాకా ఫ్రై చేసేసుకుందాం. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తం చక్కగా ఫ్రై చేసేసుకోండి. అందులోనే 3 టేబుల్ స్పూన్ దాకా వాటర్ని కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇలా వేసుకోవటం వల్ల మసాలాలు అనేవి మాడవు. ఇలా నూనె పైకి తేలేదాకా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కిలో చికెన్ 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత ఈ మసాలాలో ఆ చికెన్ని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మసాలా అన్నది ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా గరిటతో బాగా కలతిప్పండి. ఇలా కలతిప్పిన తర్వాత మూత పెట్టి 5 నుంచి 6 నిమిషాలు దాకా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకుందాం. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత మూత తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ టమాటా పేస్ట్ని ఈ ముక్కల్లో వేసి మళ్ళీ ఒకసారి ముక్కలని ఈ విధంగా గరిటతో మసాలా పట్టేలాగా కలతిప్పండి. ఇలా కలతిప్పిన తర్వాత 5 నుంచి 6 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా మగ్గించుకున్న తర్వాత మీ గ్రేవీకి సరిపడ వాటర్ని యాడ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ 1 కప్పు దాకా వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే నూనె పైకి తేలేదాకా మగ్గించుకోండి. ఇలా మగ్గించుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచండి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత లాస్ట్న కొంచెం గరం మసాలా వేసి ఈ విధంగా గరిట తిప్పతో తిప్పితే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.